ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యతండ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం హాస్పిటల్కు తరలించారు స్థానికులు. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యతండ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం హాస్పిటల్కు తరలించారు స్థానికులు. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అలా వెళ్ళిపోయినప్పుడు మేము ఎదట్లో ఉన్నాం కాబట్టి ఏంటంటే కమ్ము ఉండడం వల్ల మాకు ఏం అవ్వలేదు. కానీ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు గట్టిగా తగ్గింది. ఒక 10 నిమిషాల వరకు అసలు ఎవడో హెల్ప్ చేసిన వాళ్ళు లేదు. ఆ పైన అర్థం తీస్తేనే కానీ గాలి తగ్గలేదు. లక్షల మాజీలో వస్తుందండి, ఈ మాజీలో వస్తున్నాను. ఆ మాజీలో 2 బళ్ళు ఉన్నాయి. ఈ మాజీ నటు వెళ్తాను, వీడు లెక్కకు వచ్చాడు ఒకసారి. కోసాను లెఫ్ట్ కోసాను. ఆ లారీ వాళ్ళకి ఏమన్నా తగిలిందండి? ఆడికి జస్ట్ తగిలి ఆడు వెళ్ళిపోయాడు. ఆల్రెడీ వాడు ఆగలేదు. పూరి జగన్నాథ్ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి పిఠాపురం ఉండే ప్రాంతంలోనే పటన్సర్ లెక్కండి. ఖమ్మం దగ్గర వచ్చి కాబట్టి నిట్టర్లో ఉన్న ఏం జరిగిందో తెలియదు. 1 గంట 30 ఆ ప్రాంతంలో వేసి అద్దాలు పైలు కొడుతున్నారు. 40 మంది వరకు ఉంటారు. 30 మంది వరకు బాగానే ఉన్నారు. వేరే బస్సులో తీసుకెళ్ళారు. చాలా చాలామంది గాయాలు నాకైతే ఇన్నోరం పూర్తిగా దెబ్బ అయిపోయింది.